अंदर की नमस्कार यमना हा कावल मन की अंदर की नमस्कार गौरवनीय बर्थडे बेबी मन चंद्रबाबु नायडु गारी इतर पेद्दल नमस्करिस्तू मी अंदर की अभिनंदनलु इंत उत्साहान्नि प्रोगु चेसुकुनि మీరందరూ కూడా మన ఆంధ్రప్రదేశ్ కు మన నవ్యాంధ్రప్రదేశ్ కు ఒక ప్రత్యేక హక్కుదా కావాలి 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 అని నినదిస్తున్న మీ అందరి మధ్యలో నిలబడడం ఈ రోజున అదృష్టంగా భావిస్తున్నాను ఎక్కడ ఈ దేశంలో అయితే ఒక నాయకుడు ప్రజల కోసం పరితపిస్తుంటాడో ప్రజా సమస్యల కోసం ఎదురు చూస్తుంటాడో వాటిని తీర్చడానికి తాపత్రయపడుతుంటాడు ఈ దేశంలో ఒక నాయకుడు ప్రజలే తాను తానే ప్రజలు అని మమేకం చెందుతాడు ఆ దేశంలో ఆ నాయకుడి వెనుక ఆ దేశ కళాకారులు అందరూ ఉంటారని సభాముఖంగా మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను కళాకారులందరూ మీ వెనకే ఉన్నారు మనది ఆంధ్రప్రదేశ్ నవ్యాంధ్రప్రదేశ్ మనకి ప్రత్యేక హోదా కావాలి ఇది ఒక ధర్మ పోరాట దీక్ష ఈ ధర్మ పోరాట దీక్షలో మేమందరం మనం మనందరం కలిసి సమిష్టిగా పోరాడే అవసరం ఉందని చెప్పేసి ఈ రోజు మేము కూడా ఇక్కడికి వచ్చాం అయితే ఈ రోజు ఇక్కడ కార్యక్రమాలు కూడా ఉన్నాయి ఇది దాదాపుగా 4 నెలల క్రితం నుంచి ఫిక్స్ అయిన కార్యక్రమాలు ఇవి ఏ రాష్ట్రంలోనూ ఎక్కడా కూడానూ దాదాపుగా నాకు తెలిసినంతగా ఒక ముఖ్యమంత్రి గారి జన్మదినోత్సవాలని కళావారోత్సవాలు అని నిర్వహించలేదు మొట్టమొదటిసారిగా ఆ భాగ్యం మనకే దక్కింది ఒక ముఖ్యమంత్రి గారి జన్మదినానికి ఆయన పేరు మీద కళావారోత్సవాలు జరపడం కళాకారులందరికీ ఎంతో ఆనందకరమైన విషయం అని మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను రెండు రకాలుగా ఇటు రంగస్థల కళాకారులుగా అటు సినిమా కళాకారులుగా మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను ఈ రోజు తప్పనిసరిగా అక్కడి వాళ్ళకి ఉత్తరాది వాళ్ళకి కనువిప్పు కావాలి కనువిప్పు కావాలి కనువిప్పు అవుతుంది అని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను థాంక్యూ వెరీ మచ్ ఈ రోజు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ ముఖ్యంగా అసలు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్న గౌరవనీయులు చీఫ్ విప్ ఎమ్మెల్సీ మన బుద్ధ వెంకన్న గారికి కూడా మేము అభినందనలు తెలియజేస్తున్నాం మేమందరం ఇక్కడ ఈ రోజు కొన్ని కార్యక్రమాలు చేయడానికి వచ్చాం ఈ కార్యక్రమాలు చేయడం కూడా దీనిలో ఒక భాగమే ఈ వారోత్సవాల్లో ఒక భాగమే కళా వారోత్సవాలు జన్మదిన వేడుకల సందర్భంగా జరుగుతున్నవి మళ్ళీ మరొకసారి మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను మనందరం కలిసికట్టుగా పోరాడదాం కలిసికట్టుగా మన నాయకుడి వెనకాలే ఉందాం తప్పనిసరిగా మనం కావాలనుకున్నది మనకి లభిస్తుంది ఇవ్వకుండా ఎవరూ తప్పించుకోలేరు అని కూడా నేను మనవి చేస్తున్నాను మీ అందరికీ మరొకసారి నమస్కరిస్తూ థాంక్యూ అన్నగారు థాంక్యూ థాంక్యూ వెరీ మచ్